మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్ కోసం. హాయ్ అండి, ఇప్పుడు ఆటో లెవెల్లో అసలు మనం ఏ మెథడ్లో మనం వర్క్ చేస్తాం అనేది మనం తెలుసుకుందామండి. ఆటో లెవెల్లో హైట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ మెథడ్ అంటామండి, హైట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ మెథడ్ అంటాం. ఈ డిప్లొమా చదివినా బీటెక్ చదివినా కూడా మీకు సబ్జెక్ట్లో సర్వేయింగ్ సబ్జెక్ట్లో ఉంటుంది ఇది. ఈ మెథడ్ అనేది మీకు ప్రాక్టికల్ చేశారో లేదో నాకు తెలియదు, కానీ మీకు అర్థమైనట్టు చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. ఈ మెథడ్ని హైట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ మెథడ్ అంటామండి. హైట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ మెథడ్ అనేది ఎందుకు యూస్ చేస్తాము, ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. అసలు టేబుల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. దీనిలో ఫస్ట్ ఒక టేబుల్ ఫామ్లోనే చేస్తారండి క్యాల్కులేషన్ది. చూడండి ఒకసారి మనం టేబుల్ చెప్పుకుందాం ముందు, తర్వాత ఏది ఏంటి అనేది మెల్లగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఫస్ట్ బిఎస్ అండి. ఓకే, బిఎస్ బిఎస్ అంటే ఏంటండి, బ్యాక్ సైడ్. ఓకే, బిఎస్ అంటే బ్యాక్ సైడ్ అంటారండి. నెక్స్ట్ ఐఎస్. ఓకే, ఐఎస్ అంటే ఇంటర్మీడియట్ సైట్. ఓకే, అసలు దీన్ని ఎలా యూస్ చేయాలో నేను చెప్తాను, కానీ ముందు ప్రాసెస్ చూద్దామండి. టేబుల్ అనేది ఎలా వేసుకుంటాము మనం, ఎక్కడ లెవెల్స్ ఇవ్వాలన్నా. ఓకే, తర్వాత ఎఫ్ఎస్ అండి. ఓకే, ఎఫ్ఎస్ అంటే ఫోర్ సైట్. చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి ఇది, ఒకటికి రెండు చాలు చూడండి, తప్పులేదు. ఎందుకంటే ఆటో లెవెల్ రాకుండా, లెవెల్స్ ఎలా తీయాలో రాకుండా, క్యాలిక్యులేషన్ రాకుండా సివిల్ ఇంజనీర్ అనేవాడు ఎక్కడికి వెళ్ళలేడు. అర్థమైందా, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యాల్సి వస్తుంది తెలియకపోతే. ఎందుకంటే టోటల్ స్టేషన్ తెలియకపోయినా పర్వాలేదు, కానీ ఆటో లెవెల్ అనేది కంపల్సరీ లెవెల్స్ ఇవ్వడం తెలియాలి. అక్కడ కాంక్రీట్ జరుగుతుందంటే ఆ లెవెల్ ఇవ్వడం తెలియాలి. ఏ సైట్లో ఎవరు ఉంటారో తెలియదు, ఎవరు వెళ్ళిపోతారో తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరికి మనముంటే మనం ఏం చేయాలి, ఆ లెవెల్ ఎలా ఇవ్వాలని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి, తెలుసుకోండి. చాలా సింపుల్ అండి, చాలా సింపుల్, చాలా ఇంపార్టెంట్. ఓకే, చూద్దాం. బిఎస్ అంటే బ్యాక్ సైడ్, ఐఎస్ అంటే ఇంటర్మీడియట్ సైడ్, ఎఫ్ఎస్ అంటే ఫోర్ సైడ్. ఓకే, తర్వాత హెచ్ఐ. ఓకే, హెచ్ఐ అంటే ఏంటండి, హైట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్. చూసారా ఇక్కడ మన టైటిల్ హైట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్, హెచ్ఐ అంటే అది మాట. ఓకే, రాస్తున్నాను నాయన, మళ్ళీ వరుసలో కన్ఫ్యూషన్ లేకుండా. హెచ్ఐ అంటే హైట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్. ఓకే, తర్వాత ఆర్ఎల్. ఓకే, తర్వాత రిమార్క్స్. ఆర్ఎల్ అంటే ఇప్పుడు హెచ్ఐ అంటే హైట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ అనుకున్నాం, ఆర్ఎల్ అంటే ఏంటండి, రిడ్యూస్డ్ లెవెల్. ఓకే, రిమార్క్స్. ఓకే, రిమార్క్స్ అంటే మన బెంచ్ మార్క్, మనం బెంచ్ మార్క్ ఎక్కడ తీసుకున్నాం, ఎంత తీసుకున్నాం, దాని కోడు ఇలాంటివి రాసుకోవడానికి ఉపయోగపడుతుందండి. బిఎం అంటే బెంచ్ మార్క్ అండి. ఓకే, బెంచ్ మార్క్ కోడ్ కానీ, బెంచ్ మార్క్ వాల్యూ కానీ రాసుకోవడానికి ఉపయోగపడుతుంది రిమార్క్స్ అనేది. ఇంకేమైనా అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే రాసుకోవచ్చు ఇందులో. ఓకే, ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే హైట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ మెథడ్స్ టేబుల్ ఎలా ఉంటుంది. బిఎస్, ఐఎస్, ఎఫ్ఎస్, హెచ్ఐ, ఆర్ఎల్, రిమార్క్స్. బిఎస్ అంటే బ్యాక్ సైడ్ అండి, ఇక్కడ రాసాను నేను క్లియర్గా. నోట్స్ కూడా రాసుకోండి పర్వాలేదు, ఒక డైరీ మెయింటైన్ చేసుకోమని చెప్పాను కదా ఫస్ట్ నుంచి మనం ట్రైనింగ్లో, దాంట్లో రాసుకోండి. ఐఎస్ అంటే ఇంటర్మీడియట్ సైట్, ఎఫ్ఎస్ అంటే ఫోర్ సైట్, హెచ్ఐ అంటే హైట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్, ఆర్ఎల్ అంటే రిడ్యూస్డ్ లెవెల్. చాలామంది అనుకుంటారు ఈ డిప్లొమా చదివిన వాళ్ళకి, బీటెక్ చదివిన వాళ్ళకి
ఇది ల్యాబ్లో ప్రాక్టికల్ ఉంటుందండి. ఆటో లెవెల్లో హైట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ మెథడ్ అనేది ల్యాబ్లో ప్రాక్టికల్ ఉంటుంది. అవన్నీ మాకు తెలుసు అని చెప్పి అనుకుంటారు, కానీ ప్రతి విషయంలోని ఏదో ఒక చిన్న విషయం మర్చిపోవడము, లేకపోతే మనకు తెలియని విషయం ఏదో ఒకటి తెలుస్తూ ఉండదు. కాబట్టి వీడియో అనేది లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ఎవరైతే సిన్సియర్గా నిజాయితీగా నేను సర్వేయింగ్లో ల్యాండ్ సర్వింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాను, అలాగే సివిల్ ఇంజనీరింగ్లో నేను స్థిరపడాలనుకుంటున్నాను, సబ్జెక్ట్ మీద మంచి గ్రిప్ రావాలి, వేస్ట్ స్క్రాప్ సైడ్ ఉండకూడదు. ఇప్పుడు సబ్జెక్ట్ ఉన్నవాడి దగ్గర సబ్జెక్ట్ ఉంటేనే మన వాల్యూ వేరేగా ఉంటుంది. మన జాబ్లో అయినా సరే, ప్రొఫెషన్లో అయినా సరే, సబ్జెక్ట్ లేకపోతే మనం లెక్క చేయరండి. ఎంత దూరం వెళ్ళినా, ఎంత చిన్న కంపెనీ అయినా, ఎంత పెద్ద కంపెనీ అయినా సరే. అందువల్ల చెప్తున్నాను నేను, ఒకటి రెండు సార్ చూడండి, తెలిసినా చూడండి. ఇప్పుడు కూడా లెర్నింగ్ అనేది ఎప్పటికీ లెర్నింగ్లానే ఉంటుంది. ఇప్పుడు కూడా నాకు ఈ విషయం ఇలాంటివి ఎక్కడైనా ఎవరైనా చెప్తే వింటాను, నేను పూర్తిగా వింటాను, తర్వాతే మనం అనుకోవాలి ఇది మనకు తెలుసు అనేది. ఓకేనండి. అందువల్ల ఏంటంటే చాలా నెగ్లెక్ట్ చేస్తారు, ఇది మనకు ఆల్రెడీ డిప్లొమాలో వచ్చింది తెలుసు అని. కానీ ముందు పూర్తిగా వినండి, వింటేనే మేము వర్క్ చేసిన అనుభవాలు మీకు అర్థమవుతాయి, మేము చేసే వర్క్లు మీకు అర్థమవుతాయి, మేము చెప్పగలుగుతాం. ఓకే, హైట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ మెథడ్లో టేబుల్ ఎలా ఉంటుంది, దీన్ని ఎలా యూస్ చేయాలి, బిఎస్ను ఎలా యూస్ చేయాలి, ఐఎస్ని ఎలా యూస్ చేయాలి అనేది మనం ప్రొసీజర్ చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.